ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు, ఐడియా వస్తుంది. ఓకే ఓకే సార్. యా, ఇక్కడ చూడండి, ఈరోజు ఇప్పుడు వచ్చేసి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీని అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు SAP కంపెనీనే డైరెక్ట్గా చెప్పిందనమాట, అసాప్ మెథడాలజీని ఒక క్లయింట్ బిజినెస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ నీట్గా ప్రజెంట్ అండ్ షో అవుతుందని చెప్పింది. ఇప్పుడు మనం 1, 2, 3లు ఎలా నేర్చుకుంటామో ఒక ఆర్డర్లో, అసాప్ మెథడాలజీ అనేది ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్, ఆ 5 స్టెప్స్ని ఫాలో అవుతే ఒక కంపెనీ యొక్క ప్రాసెస్ అనేది మీకు నీట్గా తెలుస్తుంది. అది వాళ్ళు ప్రిఫర్ చేయటం. ఓకే, డన్. కనబడుతుందా PPT? కన్ఫామ్ చేయండి. కనిపిస్తుంది. చూడండి, టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్ అంటాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమం 16 మంత్స్ ఉంటుందండి. ఇంకా కంపెనీ సైజు బట్టి పెరగచ్చు తగ్గచ్చు మంత్స్. ఓకే, ECC 6.0 గా క్లయింట్ ఉపయోగిస్తే డైరెక్ట్గా SAP వచ్చేసి అసాప్, వాటర్ఫాల్, అజైల్ మెథడాలజీ, ఇలా SAP EC 6.0లో ఇచ్చింది మోడల్స్. S/4HANA వచ్చేసి యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఇచ్చారు. EC 6.0 యూజ్ చేస్తే అసాప్ మెథడాలజీని ఫాలో అవ్వమని చెప్పారు. S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవ్వమని చెప్పారు. ఓకే, అసలు ఏంటి సార్ ఇవి అనేది చూద్దాం. సో చూడండి, అసాప్ మెథడాలజీ అంటే అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అంటే స్పీడప్. ఒక ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ని ఎలా ఎండ్ చేయాలి అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత, ఒక క్లయింట్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఫాలో అవ్వాలనేది ఇది కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, సో పర్పస్ వచ్చేసి మనకి ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్. ఒక సీక్వెన్స్లో ఒక ప్రాసెస్ వైజ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో వాటిని యూటిలైజేషన్ చేస్తూ వెళ్ళాలి. ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, క్వాలిటీతో కాన్ఫిగరేషన్స్ ఉండాలి, ఎక్కువ పర్సన్స్ మనం తీసుకోకూడదు, పీపుల్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి, రిసోర్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో అసాప్ మెథడాలజీ వచ్చేసి 5 ఫేసెస్ ఉంటాయి. దీన్ని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు. రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు. ఓకే, ఫస్ట్ ఫేస్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గోల్ అండ్ సపోర్ట్ అని చెప్తాం. ఓకే, దీన్ని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారండి. డన్. సో తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ఏం జరుగుతుందంటే ప్లానింగ్ జరుగుతుంది. ప్లానింగ్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తిగా ప్లానింగ్ అనేది తెలుసుకుంటారు. తర్వాత టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి టీమ్ సైజ్ ఎంత ఉండాలి. సో తర్వాత రోల్స్ ఏమి ఉండాలి, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, తర్వాత SD కన్సల్టెంట్. ఓకే, సో ఎవరెవరు ఉండాల్సి వస్తుంది అది కూడా మనం గమనించాలి. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్, క్లయింట్స్తో మీటింగ్స్ కండక్ట్ చేసుకొని, సో క్లయింట్స్తో మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా, బడ్జెట్ ఎక్కువ లేకుండా అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసే విధంగా, సో తర్వాత సైన్ అప్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, డన్. సో ఎగ్జాంపుల్, టాలీ డేటా మైగ్రేట్ నాన్ SAP టు SAP ఫస్ట్ టైం. వైజాగ్ స్టీల్ కంపెనీ ఉందండి, వీళ్ళ డేటాను SAPలోకి మ్యాప్ చేయాలి. సో త్రూ IT కంపెనీస్ ద్వారా జరుగుతాయి, విప్రో, ఇన్ఫోసిస్, IBM. సో వీళ్ళ ద్వారా ఈ ప్రాసెస్ అనేది SAPలోకి మ్యాప్ అవ్వడం జరుగుతుంది. ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క డేటా మొత్తం SAPలోకి మ్యాప్ చేయాలంటే త్రూ ఈ ఐటీ కంపెనీస్ ద్వారా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. యా, తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్, ఇది వచ్చేసి డాక్యుమెంటేషన్ తయారు చేస్తాం. డాక్యుమెంటేషన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఆ క్లయింట్కి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంపీ కంపెనీ కోడ్స్ ఉన్నాయి,
బ్రాంచెస్ ఏమున్నాయి, బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి, వెండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, కస్టమర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రూపంలో మనం తెలుసుకుంటాం. తర్వాత తెలుసుకొని మనము ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి టు బి ఇన్ఫర్మేషన్ లైక్ ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ అనేది క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి. ఆ యాజ్ ఈజ్ అండ్ టు బి ఇన్ఫర్మేషన్ మధ్య రెండు డిఫరెన్స్ ఏమైనా ఉంటే గ్యాప్ అనాలిసిస్ అనేది చేయాల్సి వస్తుంది. స్కోప్ డాక్యుమెంట్, క్వశ్చనరీ ఫామ్ సెండ్ టు ద క్లయింట్. ఇంకా ఏమైనా క్లయింట్కి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి బిజినెస్ ప్రాసెస్లో వాటిని మనం క్వశ్చనరీ ఫామ్లో తయారు చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ ఫిల్ చేసి పంపిస్తారు. మనకు టైం ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. స్కోప్ డాక్యుమెంట్ ఓకే. తర్వాత వచ్చేసి థర్డ్ ఫేజ్ వచ్చేసి రియలైజేషన్. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనకు ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, డేటా ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో చెప్పడం జరుగుతుంది, అంటే చేయడం జరుగుతుంది. ఫైనల్ కాన్ఫిగరేషన్లో గ్యాప్స్, ఇంటిగ్రేషన్స్, లైక్ 80% బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తే 20% ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్ వీళ్ళ సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. సో ఇంటిగ్రేషన్స్ జరుగుతాయి, ఎఫ్ఐ టు ఎంఎం, ఎంఎం టు లైక్ ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు పీపీ, ఇలా ఇంటిగ్రేషన్స్ టైం రూపంలో అప్పుడు వీళ్ళు వస్తారు. దీని రియలైజేషన్ ఫేస్ అంటాం. ఈ కాన్ఫిగరేషన్స్ అనేటివి కరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్గా టీ కోర్స్తో సహా మనము ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. టీ కోర్స్తో సహా కదా ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్. సో టెస్టింగ్, యూజర్ ట్రైనింగ్, యుఏటి టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, టెస్టింగ్, ప్రైస్ షిప్. సో ఇవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి ఫైనల్ ప్రిపరేషన్లో. సో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, గో లెవెల్ వెళ్ళాలంటే ఈ టెస్టింగ్లు అన్నీ చేయాలి. ఎందుకంటే టెస్టింగ్లు ఫెయిల్ అయ్యాయంటే ప్రాజెక్ట్ మన చేతిలోంచి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ టైం ఏమైనా ఉన్నా కంపెనీకి సంబంధించి మీకు ఇవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డేటా పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఓకే, సెక్యూరిటీ పరంగా కానీ ఓకే, తర్వాత యూజర్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్గా ఇన్ టైంలో టెస్టింగ్ అనేది మనం చేయాల్సి వస్తుంది. దీనే మనం ఫైనల్ ప్రిపరేషన్ అంటాం. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. బ్యాక్ ఎండ్ స్క్రీన్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో ఎండ్ యూజర్స్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ అవుతాయి. కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమైనా టికెట్స్ రైజ్ చేసినా మనం వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి గో లైవ్లో. సో ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ, 5 మంత్స్ కానీ ఎలాంటి డౌట్స్ వచ్చినా ఇన్ టైంలో వాళ్ళకి మనకు హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. ఇది మన గోల్ అయ్యి మన సపోర్ట్ అని చెప్తాం. ఓకే, ఇవే అండి థీరీస్. మనకి టోటల్గా థీరీస్ ఇవి. ఫ్రమ్ టుమారో మనం కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది తయారు చేస్తాం ఎలా చేయాలి అనేసి. తర్వాత నోట్స్ ప్రిపరేషన్ అనేది కూడా ఎలా చేయాలనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, టాపిక్ వైజ్ మ్యాటర్ టైప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరే టాపిక్ వైజ్ మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేసుకుంటూ స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ వాటన్నిటిని ఒక మీకు అర్థమయ్యే భాషలో మీరు డిజైన్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చెప్తాను. ఓకే, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈరోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎనీ డౌట్స్ దీంట్లో సార్? ఇప్పుడు మనం ఎస్ఆప్ మెథడాలజీ, ఇప్పుడు రీసెంట్లీ యాక్టివ్ మెథడాలజీ వాడుతున్నారు కదా సార్, S4 హానా? Yes, yes. అవును, యాక్టివేట్ సార్. యా, ఇంకా ఎనీ డౌట్స్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఇప్పుడు యాక్టివ్ మెథడాలజీ వాడాలి కదా సార్, ఇప్పుడు ఈ న్యూ ట్రెండ్ లో అదే ఓల్డ్ వాడాలి సార్? ఇప్పుడు ఉన్న దానికి యూజ్ చేసుకోవాలి. S4 హానా ఎవరైతే యూజ్ చేస్తారో, ఇది ఇండియాకి ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది మనకి. 2027 కానీ 2000
30లో కానీ అట్లా వస్తుంది. ఇండియాలో అయితే పూర్తి ఇంప్లిమెంటేషన్ కాలేదు, అదర్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేసాయి వాళ్ళు, ఎప్పుడైనా అదర్ కొంచెం ముందుగానే ఉంటారు. బట్ ఇంకా మనకు టైం పడుతుంది, మ్యాక్సిమం అన్ని కంపెనీస్లో ఈసీసీ 6.0 ఉంటుంది, అప్డేట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఇప్పుడు కొందరు అడుగుతున్నారు S/4HANA అడుగుతున్నారు సార్, చాలా వేరే కంపెనీస్ అందరూ. అక్కడ ఏంటంటే మీకు ఎంతవరకు తెలుసు అనేది మీకు అడుగుతారు అంతే, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న తర్వాత